గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏమంటే నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. ఇవన్నీ స్థితులు. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క విధంగా మనకు ఏ విధంగా అయితే ఎదుగుతాం అనే దాని గురించి చెప్పబడింది. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం, అంటే దుఃఖరాహిత్యం అంటే దుఃఖం కలగకుండా ఉండడమే నిర్వాణం. ఆ స్థితి మనకి ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తీసుకుంటామో, తీసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో, ఇది నేను ఎంచుకున్న జీవితమే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, వచ్చిన కష్టం శాశ్వతంగా అయితే ఉండదు అని ఎప్పుడైతే అర్థం చేసుకున్న జ్ఞానంతో జీవిస్తామో, అప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు. సంతోషం వచ్చినా ఒకేలాగుంటావు, కష్టం వచ్చినా ఒకేలాగా ఉంటావు, డబ్బు ఉన్నా ఒకేలాగే ఉంటావు, లేకున్నా ఒకేలాగే ఉంటావు. ఎప్పటికీ న్యూట్రల్ గా ఉంటావు, మధ్యస్థగా జీవిస్తావు. వచ్చిందని సంబరపడవు, పోయిందని బాధపడవు. ఎప్పుడైతే ఈ స్థితికి చేరుకుంటావో అప్పుడే నువ్వు నిర్వాణ స్థితిలో ఉన్నట్లు. ఇంకా పరినిర్వాణం, పరినిర్వాణం అంటే జన్మరాహిత్యం. ఇంకా ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకొని జ్ఞానాన్ని పొందడం జరుగుతూ ఉంటుందో, నేను శాశ్వతంగా ఉండే ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ఆత్మవి, నీకు ఎప్పుడు చావు లేదు, ఎప్పటికీ ఉంటావు అని ఎప్పుడైతే నిన్ను నువ్వు గుర్తిస్తావో, అప్పుడు జన్మరాహిత్యం అనేది ఏర్పడుతుంది. నువ్వు ఏమో తెలుసుకోవడానికి ఎప్పుడైతే వస్తావో అప్పుడే జనన మరణ చక్రాల నుంచి తప్పించుకోగలుగుతావు. ఇంకా పుట్టడం అంటూ జరగదు, ఎందుకంటే నువ్వు ఎందుకు భూమి మీద వచ్చావు అనేది తెలిసిపోతుంది. అసలు నువ్వేమో తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చావని తెలిసిపోయినప్పుడు ఎట్లా జీవించాలో కూడా తెలిసిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కింద పరిపూర్ణంగా జీవించడం జరుగుతుందో జనన మరణ చక్రాల నుంచి పక్క తప్పుకుంటావు. దీని పరినిర్వాణం అంటారు. ఇంకా దీని తర్వాత మహాపరినిర్వాణం. మహాపరినిర్వాణం అంటే సృష్టికర్త పదవి. ఇప్పుడు చాలా మంది పిరమిడ్ మాస్టర్స్, చాలా సీనియర్ మాస్టర్స్ కూడా వెళ్ళిపోయినారు, ఎంత గొప్ప గొప్ప వర్కులు చేసి. వాళ్ళు ఏకంగా ఊర్ధ్వలోకాలకి, పైలోకాలకి వెళ్ళినారు, సృష్టికర్త పదవిలో కూడా వెళ్ళిపోయినారు అని చెప్తున్నారు. ఇప్పుడు మహోత్తర్ బాబా, రమణ మహర్షి, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మహాపరినిర్వాణంలో ఉండి సృష్టికర్తలుగా ఉన్న వాళ్ళే. మహాపరివాణ అంటే నువ్వు వేరే లోకాల్లో వెళ్ళి సృష్టిస్తావు. ఆ శక్తి, ఆ పదవి వస్తుంది. ఇప్పుడు మనం అంశాత్మలు, పూర్ణాత్మ నుంచి వస్తాము. అట్లా ఒక పూర్ణాత్మగా అవ్వడము, సృష్టించబడడం అనే స్థాయికి మనం రావడమే మహాపరినిర్వాణం. తర్వాత ఋషి, ఎప్పుడైతే దివ్య జ్ఞానం, దివ్యచక్షువు మనం ఉత్తేజితం చేసుకొని జ్ఞానం తెలుసుకుంటావో వారినే ఋషి అంటారు. రాజర్షి అంటే సత్యం బోధపడినప్పుడు, సత్యంతో జీవించినప్పుడు ఈ జన్మరాహిత్యం అనేది తెలిసిపోతుంది కదా, వారిని రాజర్షి అంటారు. ఇంకా ఇప్పుడే చెప్పుకున్నాం కదా మహాపరినిర్వాణం అని అంటే సృష్టించగల శక్తి ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే బ్రహ్మర్షిగా అవుతావో, బ్రహ్మర్షిగా అయ్యి ఇక్కడి నుంచి వెళ్తావో అప్పుడు నువ్వు మహా పరినిర్వాణంలోకి చేరుకుంటావు. తర్వాత అర్యంతు బోధసత్వ బుద్ధ. అర్యంత్ అంటే నీలోని శత్రువుని జయించడం, కామ క్రోధ మదం మాత్సర్యాలు ఇవన్నీ. కామ అంటే కోరికలు, అది కావాలా ఇది కావాలా, కోరిక మనిషికి ఉంటే అంతం ఇంకా ఉండదు కోరికలో. ఒకటి తెచ్చుకుంటాం, ఇంకోటి తెచ్చుకుంటే బాగుంటుండే. ఎప్పుడు లేని దాని మీద దృష్టి పెడుతుంది కోరిక అనేది. ఆ కోరికల్ని, క్రోధము ఒక మనిషి మీద, అయిష్టత, ద్వేషము, ఈర్ష ఇవన్నీ. తర్వాత లేదనే బాధ, ఇవన్నీ మనలో ఉన్న చెడు గుణాలన్నీ. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ అనగదొక్కుని బాహేంద్రియాలు కావచ్చు, అంతర్ ఇంద్రియమైన మనసు కావచ్చు, ఇవన్నీ అనగదొక్కుని నీలో ఉన్న గుణాలన్నీ కట్టి పట్టేసి ఎప్పుడైతే శ్వాసను గమనిస్తావో, జ్ఞానాన్ని పొందుతూ ఉంటావో, జ్ఞానం తెలుసుకుంటావు నీ కాటికి, అంతే. వీళ్ళని అర్యంత్ అంటారు. అంటే నీలోని శత్రువుని జయించి
ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం పొందుతూ ఉంటావో అర్యంతని. బోధిసత్వ అంటే జ్ఞానం పొందింటాడు, ఈయన జ్ఞానం పొందింటాడు, ఆయన దాకా వచ్చిన మాత్రం వివరిస్తుంటాడు. అది ఇట్లుందప్ప, ఇట్లా ధ్యానం చేసుకో, బాగుంటుంది చూడని. ఈయనైతే బయటకు వెళ్ళాడు, బయట చెప్పాలని ఆతృత ఉండదు, తన దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఈయన బోధిసత్వ. ఇంకా బుద్ధ, బుద్ధుడు అంటే తిరిగి తిరిగి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు, తిరిగి తిరిగి ఊరు ఊరు వీధి వీధి ఇట్లా తిరిగి తిరిగి ధ్యానం గురించి చెప్తూ ఉంటాడు. ఇతరులు ఎదుగుదలకు కూడా తోడ్పడుతూ ఉంటారు. తను తెలుసుకున్న జ్ఞానం తనతోనే ఉండకున్నట్లు అందరికీ పంచుతుంటాడు. వారిని బుద్ధుడు అంటారు. గౌతమ బుద్ధుడు ఆ విధంగా ఊరూరు తిరిగి జ్ఞానాన్ని పంచాడు. మన ఇప్పుడు మన మహాగురువు మహాపతిరేజీ కూడా ఊరూరు తిరిగి తిరుగుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ లక్ష్యం కూడా అదే, ఎక్కడ క్లాస్ ఉందని వెళ్ళి చెప్పడము, ఎక్కడ ర్యాలీలు ఉన్నాయన్నా వెళ్ళి చెప్పడము, ఎక్కడ ప్రచారం చేయాలని మొదట ముందుగా ఉంటారు. మనం కూడా ప్రతి ఒక్కరు బుద్ధుడుగా కావాల్సిందే. ప్రతి ఒక్కరు బుద్ధుడిగా పొందిన తర్వాతే అత్యున్నత పరినిర్వాణ స్థితిని, బ్రహ్మర్షిని స్థితిని మనం పొందగలుగుతాం. అదే మన ధ్యేయము. నువ్వు ఎప్పుడైతే బుద్ధుడుగా తయారవుతావో అప్పుడు మహాపరినిర్వాణ స్థితికి చేరుకుంటావు అని చెప్తున్నారు గురువు గారు. ప్రతి ఒక్కరిది అదే లక్ష్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు బుద్ధుడుగా కావాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి, తిరిగి తిరిగి చెప్పాలి. చెప్పడం మన బాధ్యత. ఇది తర్వాత గురువులు ఎప్పుడూ ఉన్నారు అనే టాపిక్. చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, వినేవాడే లేడు అనేవారు సదానంద యోగి గురువు గారితో. శిష్యుడు సరైన స్థితిలో ఉన్నప్పుడు గురువులు వచ్చి తీర్తారు, భౌతికంగా కానీ సూక్ష్మ శరీరంతో కానీ. ఇప్పుడు యువతలలో రెడీ అయితేనే అవతలలో జ్ఞానం అందివ్వడానికి ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా క్లాస్ జరుగుతూ ఉంటది, వినేవాళ్ళు చక్కగా వింటూ ఉంటే చెప్పేవాళ్ళు వాళ్ళకి జ్ఞానానికి అంత పడదు, అది ధారలా వస్తూనే ఉంటది, అట్లే వింటూ ఉంటారు. అంటే ఇక్కడ వినేవాడి స్థితి బట్టి అవతల నుంచి మ్యాటర్ అనేది వస్తూ ఉంటది. తర్వాత నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో, ఇప్పుడు మనము సదానంద యోగి పత్ర సార్ గురించి విన్నాం ఇంతకు ముందు. సారు కర్నూలుకి వచ్చి మూడేళ్ళ తర్వాత సదానంద యోగిని కలవడం జరిగింది. ఎప్పుడు కలవడం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు, కలుద్దామా అన్నప్పుడు, సార్లో కూడా తపన ఏర్పడినప్పుడు, అవును నేను కూడా కలుద్దామా అన్నప్పుడు గురువుతో కలవడం అంటూ జరిగింది. నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో, నీకు గురువులు భౌతిక రూపంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతారు, వచ్చి తీరి జ్ఞానాన్ని అందిస్తారు. కనుక అప్పుడు నువ్వెట్లుండాలి అంటే మనం సరైన స్థితిలో ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం సరైన స్థితిలో లేకపోతే గురువులు భౌతికంగా ఇంట్లో ఉన్నా మనం ఎంత మాత్రం గుర్తించలేము. మనము సరైన స్థితి అంటే ఎట్లుండాలి, పర్ఫెక్ట్. ఇంతకు ముందు ఇవన్నీ చెప్పిన కదా, కామ క్రోధ లోభ మదమాసరణ, ఇవి జయించి సరైన మార్గంలో ఉంటూ అనుకో. నేను ఇంతకు ముందు నా సొంత ఎక్స్పీరియన్సే చెప్పినాను, నాకు ఇట్లా ఇన్నర్ నుంచి ఈ పని చెయ్యొద్దు అని వచ్చి నా లోపల చెప్తుంది. గురువులు చెప్తారు, పక్క నుండి చెప్తారు, వేరే వాళ్ళ రూపంలో చెప్తారు. మనకు ఎప్పుడు ఏదో ఒక విధంగా ధ్యానం అందించడానికి గురువులు అయితే ఎప్పుడు వస్తారు. నువ్వు పిలిచినా వస్తారు, పిలువకున్నా వస్తారు. నువ్వు గనక కరెక్ట్ మార్గంలో ఉంటే, నువ్వు పిలిస్తేనే వస్తారని అనుకోవడం నీ భ్రమ. వాళ్ళు ఎప్పుడు అందించక రెడీగా ఉంటారు శిష్యులకి. ఎందుకంటే ఒక గురువు లక్ష్యం ఏమంటే తన శిష్యుని కూడా గురువుగా చేయాలనేది. శిష్యుడి లక్షణం కూడా ఎట్లా ఉంటుందంటే తన గురువు ఎట్లా ఉంటాడో నేను కూడా అట్లే ఉండాలనేది ఉంటుంది. కాబట్టి జ్ఞానం తీసుకోవడానికి నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో అంతేయడానికి వాళ్ళు కూడా అంతలోనే రెడీ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమంటే నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలంతే, సరిగ్గా ఉన్నావా లేదా. ధ్యానం చేస్తాం, క్లాస్ వింటాం, మన పద్ధతి సరిగ్గా ఉండదు. అప్పుడు నీకు మెసేజ్ ఎట్లా అందుతుంది? నువ్వు సరైన మార్గం ఎంచుకునేటప్పుడు ఇది కరెక్ట్ దారా తప్పు దారా అని నీకు సంకోచంలో ఉంటావు, గడిబిడిలో ఉంటావు. అప్పుడు నీకు క్లారిటీ ఎట్లా వస్తుంది? నువ్వు సరైన మార్గంలో ఉంటావు అనుకో, ఖచ్చితంగా దాని గురించి క్లారిటీ వస్తుంది. అట్లా కాకుండా అట్లా విన్నది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడు నీకు ఇంట్లో వాళ్ళే గుచ్చిగుచ్చి చెప్తుంటారు, అరే చెయ్యొద్దు చెయ్యొద్దన్నా నువ్వు చేసి దాంట్లోకే కాలేస్తావు. ఎందుకంటే గుర్తించే స్థితిలో నువ్వు లేవు. గుర్తించే స్థితిలో ఉన్నప్పుడు
ఇంట్లో వాళ్ళు చెప్పినా వింటావు, ఇన్నర్ నుంచి వచ్చినా వింటావు, ఉరికలా చెవులకి శబ్దం వినపడినా, అంటే హాస్టల్ గా వచ్చి చెప్పినప్పుడు ఏదో సౌండ్ వినపడింది అబ్బా నాకు చెయ్యొద్దు అని సౌండ్ వినపడింది అని అన్న చేయకున్నట్లు ఉంటావు. అంత అవేర్ గా ఉండాలా, అంత ఎరుకతో ఉంటే ఖచ్చితంగా మనం గురువులు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం, వాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉన్నారనేది తెలుస్తుంది. నేను నా స్టార్టింగ్ లో మరణం లేని మీరు బుక్ చదివేటప్పుడు నేను మీకు చెప్పాను గురువులు ఎప్పుడు ఉంటారు మనకు ఆపదలు కూడా కలగనీరని. నేను ఒకసారి ఇట్లా బండి మీద వెళ్తుంటే వర్షాకాలంలో అసలుకి అది నీళ్ళ గుంట పెద్దగా ఉన్నింది. అంటే శ్రావణ మాసంలో మేము సత్యనారాయణ పూజ పెట్టుకోవాలని పక్క ఊర్లో మా వాళ్ళు ఉంటే చెప్పకపోయినాము నేను మా ఆయన. మేము ఆ గుంతలో ఇంకా ఇంకో 2 అడుగులు వేసి గుంతలో పడతామనగా ఎదుటిగా ఎద్దుల బండి వచ్చింది. వాళ్ళందరూ ఏమన్నారంటే అరే అరే పడిపోయినారు పడిపోయినారని గట్టి గట్టి కేకలు పెట్టినారు. ఇంకా మా బండి తప్పామని ఆ గుంతలకు పోయింది. పోయింది నాకు మా ఆయన షోల్డర్ తగిలి నా పెదవి అనేది వాసిపోయింది. ఏం జరిగిందో తెలియదు. ఇద్దరైతే నీళ్ళు గుంటలకు పడిన మేము, నా చీర కుచ్చులు కూడా నానలేవు, నేను గుంతలో లేకున్నట్లా ఒడ్డుకి ఆ రోడ్ అంతా గుంత ఏర్పడి అంటే ఒక 2 అడుగులు వేసేదంత ఒట్టిగుంది. అక్కడ పోయి నేను నిలబడిన, ఇది ఎట్లా అసలు నాకు ఆశ్చర్యం, అంత దూరంగా నేను ఎట్లా ఎగరగలిగినాను, అసలు అక్కడికి ఎట్లా పోయినా అనేది పెద్ద మిరాకిల్ నాకు. నేను మా ఆయనకి ఆ ఊరు చేరుకున్న తర్వాత అడిగిన ఇక్కడ ఏమైనా సిసి కెమెరా ఉందేమో చూద్దామా, నేను ఎట్లా వచ్చింటాను అక్కడి నుంచి అని అడిగిన. మా ఆయన ఎవరే మా కుద్దాన ఒకే కూర్చోవాలని అంటున్నాడు. అంటే నాకు అప్పుడు అర్థమైంది మరణం లేని మీరు చదివేటప్పుడు అన్ని అర్థమైంది నాకు. మనలో ఎంత శక్తి ఉందో తెలిసిపోతుంది. మనం ఒక సన్మార్గంలో ఉన్నప్పుడు గురువులు మనకి కాపాడడం జరుగుతుంది. అట్లా మనం ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు వెంట ఇద్దరు హాస్టల్ మాస్టర్స్ ఉంటారంట, వాళ్ళు సహాయం చేస్తారని నాకు అప్పుడు అర్థమైంది. ఎంత చక్కగా అంటే నేను అసలే పొట్టిగా ఉంటాను, మహా అంటే నా కాళ్ళు ఒక జాడలో 2 జాడలో వెళ్తాయి. అట్లాంటిది ఆ గుంటంతా దాటేసి ఒట్టుకున్న ప్లేస్ పోయినామంటే గురువులు మనకు ఆపద లేకుండా ప్రతిరోజు మేము ధ్యానం చేసే మా జీవితం స్టార్ట్ అయ్యేది. వాళ్ళు సహాయం అనేది ఎట్లా చేస్తారు, కనీసం మనకు దెబ్బలు తగిలినీరు మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు అనేది అర్థమైంది. నిజంగా గురువులు అన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడైనా కానీ ఉంటారు, నువ్వు అందుకునే స్థితిలో ఉండాలి. నాకు అంత ప్రమాదాన్ని తప్పించారు వాళ్ళు. నిజంగా ప్రతి ఒక్క గురువుకి, నా కనిపించని గురువులకి, కనపడే గురువులకి కోటి 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 వందనాలు. జై పత్రిజీ. అక్క ఉన్నావా అక్క? మాస్టర్స్ మిగతా వాళ్ళకి వినపడుతుంది నా వాయిస్? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. అయితే అక్క సాయిజ దగ్గరికి వెళ్ళిందేమో. వినిపిస్తుంది నాకి. బాగుంది సుజాత నీ అనుభవం. ఆ మేడం చాలా బాగుంది. మనము ఎప్పుడైతే ధ్యానంలోకి ఎంటర్ అవుతామో మనకు ప్రకృతి శక్తులు అండగా ఉంటాయిరా. ఏ కష్టంలోనైనా కూడా అది ఎంత పెద్ద కష్టమైనా చిన్నగా తీసేసి మనకు సాల్వ్ చేసి నడిపిస్తూ ఉంటుంది అనమాట. అవును మేడం, ప్రకృతి శక్తులు మనకు నిజంగా అంటే మా మాస్టర్స్ రూపంలో మనం వెంబడే ఉంటారు. ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా వెంటనే అది హెచ్చరిస్తారు కూడా, తప్పు అని చెప్పి చెప్పేస్తా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో పెద్దదాన్ని చిన్నదంతా తీసేసి మనకు సాల్వ్ చేసేస్తా ఉంటారు, ఎందుకంటే ఒక ధర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి. నాకు అది చాలా మిరాకిల్ మేడం. బస్సాపురం రోడ్ కి నాకైతే వండర్ చాలా రోజుల వరకు నా మైండ్ లో అట్లా నిలబడిపోయింది, ఎట్లా నేను దాటింటాను అంత పెద్ద గుంతని అని. మా ఆయన అయితే నీటిలోనే ఉన్నాడు, నేను అక్కడ పక్క పోయి ఉన్నా.
నేను కూడా ఒకసారి దేవరగట్టుకి వెళ్ళాము మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ తో. అక్కడ దేవరగట్టుకి వెనక గుడి వెనక కొండ ఎక్కితే ఆ ఒక ఇది ఉందన్నమాట, ఏది కోనేరు లాగుందంట కొండలో. అక్కడ నుంచి తెచ్చుకుంటాడు రోజు స్వామి అభిషేకానికి నీళ్లు. అక్కడ చాలా స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. తర్వాత చాలా పెద్ద పెద్ద గుండ్లు ఎక్కి వెళ్ళాలా అని చెప్పేవాళ్ళు. ఎప్పుడు ఎక్కేవాళ్ళు మనం ఎప్పుడు చూడాలా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ, పెద్ద బండలాగా ఉంటుంది. అక్కడ ఒక ఋషి కూడా తపస్సు చేసేవాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్పారనమాట. ఒకరోజు మా పిల్లలు మేమేమనుకున్నామంటే సర్లేరా మనం పోయి చూసేద్దాం పాండన్న. అందరు ఆ పిల్లలేమో చిన్న వయసు వాళ్ళు, నేను పెద్ద వయసు దాన్ని, అంత పెద్ద పెద్ద గుండెలు ఎక్కగలనా అనుకున్నాను. ఏమన్నా కానీ వెళ్దాం పాండని వెళ్ళాం. అసలు వాళ్లతో పాటు ఎక్కాను చూడు, అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు, అసలు ఇంత పెద్ద గుండెలు ఎట్లెక్కి వస్తున్నావు కదా తమ్మా అనింది మా కొడలి తెగిన. అప్పుడు అనుకున్నాను అనమాట, మనసులో అనుకున్నాను అనమాట, ఇది మన శక్తి కాదు, మాస్టర్స్ ఎక్కిస్తా ఉంటారు, లేకుండా నా చేత ఏమవుతుంది ఇంత పెద్ద గుండెలు ఎక్కేది అని చెప్పేసి వెళ్ళి ఆ దేవరగట్లో గుడి పైన వెనక ఉంది ఒక గుహలో చిన్న, ఎక్కడి నుంచి వస్తాయో తెలియవు నీళ్లు, అంత స్వచ్ఛంగా ఉంటాయి, అంత చల్లగా ఉంటాయి అనమాట. అక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకుని వచ్చేసాం అనమాట. అప్పుడు అనిపించింది అనమాట మనకు ఏ దాంట్లోనైనా హాస్టల్ మాస్టర్స్ మనకి వెంటనే ఉంటారు ఒక మార్గంలో ఉన్న వాళ్ళకు అని చెప్పి అప్పుడు అనిపించింది అనమాట. ఇప్పుడు నీది విన్న తర్వాత నాకు అది గుర్తొచ్చే. సూపర్ మేడం. నాకు స్టార్టింగ్ లో ధ్యానం వచ్చినప్పుడు 40 డేస్ లో నాకు నడుము నొప్పి పోయింది కదా, ఆ తర్వాత చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ జరిగింది మేడం. కాకపోతే ధ్యానం గురించి ఇంత పట్టు తెలియదు కాబట్టి బాగా పద్మక్క ఎప్పుడెప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంది, పద్మక్కను తిట్టి నేను ధ్యానాన్ని తిట్టుకున్నా. ఏం జరిగిందంటే మేడం, మా పిల్లలందరూ చిన్నమయ్య స్కూల్ కు వెళ్తారు ఆటోలో వెళ్తుంటే నాకు అంటే అప్పుడు ధ్యానంలో ఎప్పుడైతే నడుమునప్పు బాగైందో పిచ్చగా ధ్యానం చేసేదాన్ని, టైం దొరికింది కళ్ళు పూసుకొని కూర్చునేదాన్ని. ఎందుకంటే పోయింది రూపాయి ఖర్చు లేకపోతే నడుమునప్పు పోయిందని చేసేదాన్ని. అప్పుడు 3 గంటల టైంలో నాకు ఏమనిపించిందంటే మా పిల్లలు వస్తున్న ఆటో అదే శ్రీనివాస్ భవన్ మేడం మమ్మీ డాడీ షాప్ దగ్గర సడన్ గా బ్రేక్ వేస్తుంటే మా వాడు పలక మీద కూర్చుంటాడు, అంటే ఎదురు సీట్ కి పలక ఉంటుంది కదా మేడం, ఆ పలక మీద కూర్చుని ఉంటే బ్రేక్ వేసినప్పుడు వాడు ఇట్లా పైకి ఎగరడం జరిగింది, పైన ఉండే రాడ్ తగిలి రక్తం కారింది. ఇది నాకు కనపడింది విజన్, కనపడింది ఇంకా వెంటనే పుగులేసింది, చేతులు కళ్ళు ఉప్పేసి ఇంకా చేతులు ఉప్పేసి ధ్యానం వద్ద చూడగడద్దు. నాకుండేటప్పుడు ఈ ఇద్దరు బిడ్డల తర్వాత పూజలు చేసింటే వీడు పుట్టినాడు, వీడికి ఇట్లా దెబ్బదారులు చూపిస్తుంది, ధ్యానం అగ్గిబెట్ట ఎట్లా చూపించింది అనుకొని లేచేసి బయటే కాపలా ఉన్నా. 5 గంటలకు వస్తుంది ఆటో, మా అమ్మ పాలు తీసుకురా అంటే కూడా నా మనసులో లేదు ఎట్లా వస్తాడో ఏమో పిల్లోడని కూర్చున్నాను. ఇట్లా ఇంట్లో ఆటో వచ్చింది, అందరు బాగా దిగినారు, బాబు కూడా బాగా దిగినాడు. అమ్మయ్యా వెంటనే మేడం కట్టుడి మనసు ఎట్లుంటుంది చూడు, ఎట్లా చెప్తే అట్లా డాన్స్ వేసేది మనసు. నా ధ్యానమే నేను ఇంతకుముందు చూసాను కదా, ధ్యానమే కాపాడేది నా కొడుకునని అనుకున్నా, అందాక వరకు తిట్టుకొని అప్పుడు అట్లా అనుకున్నా. బాబు బాబు వచ్చినాడు కదా, యూనిఫామ్ మారుస్తానని అంటున్నాను నేను, మా పాప చెప్పింది యూనిఫామ్ తీసుకున్నాను మేడం, కలర్ డ్రెస్ తీసుకున్నా. మా పాప చెప్పింది అమ్మా అబ్బాయికి ఆటోలో దెబ్బ తగిలింది అని. ఇంకా చలక్కరింది, ఎక్కడ తగిలింది అంటే మమ్మీ డాడీ నాకు షాప్ కూడా చూపించింది మేడం, మమ్మీ డాడీ షాప్ కూడా చూపించింది అది ఆ ధ్యానంలో. మమ్మీ డాడీ షాప్ దగ్గర ఆటో అన్న సడన్ గా బ్రేక్ వేసినాడు, అబ్బాయికి తలకి దెబ్బ తగిలింది అని. ఇంకా అన్ని కరెక్ట్ గా వచ్చినాయి, ఇప్పుడు ఏం రావాలా, రక్తం రావాలా, రక్తం వచ్చిందంటే లేదు అంది, బొప్పి కట్టిందే రాలేదు దగ్గరికి అంటే వాడు రాలేదు మేడం నాతో, తలకి ఏమైనా బొప్పి కట్టిందని చూస్తే నా దగ్గర మిషన్లు ఉన్నాయి కదా నేర్పించే మిషన్లు, 4 మిషన్లు లాస్ట్ మిషన్ లో పోయి చెయ్యేసుకున్నాడు, చెయ్యేసుకొని సూది చేతిలోనే ఇరుక్కునింది, అది పట్టుకొని నా దగ్గరకు వచ్చినాడు. అమ్మ నేర్చుకుంటూ వచ్చినాడు. అప్పుడు 4 సంవత్సరాలు 3 కంప్లీట్ అయ్యి, ఇంకా బలవంతంగా దేవుళ్ళు తలుచుకొని తీసినాక పడ బ్లడ్ వచ్చింది. ఇదేమబ్బా అట్లా పోయి ఇట్లా కనపడిందా అని అనుకున్నాను. తర్వాత ఆ రోజు హంసవేణి మేడం జయలక్ష్మి మేడం క్లాస్ చెప్పడానికి వచ్చినారు. మేడం ఇట్లా జరిగిందంటే మాస్టర్స్ నీ కొడుకుని కాపాడింటారే, ధ్యానం చేస్తే తల్లికి వాళ్ళు ఎట్లా బాధ పెడతారో అని వాళ్ళు అన్నారు. అప్పుడు నాకు అప్పుడు కూడా పెద్దగా తెలియదు మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు కాపాడతారు ఇవన్నీ తెలియదు, కానీ ఎప్పుడైతే నిజంగా మాస్టర్స్ ఉన్నారని తెలుసుకున్నానో ఇవన్నీ నిజం సత్యాలని అర్థమైంది.
అవును, నేను కూడా అంతే. ఫస్ట్ ధనంలోకి వచ్చినప్పుడు అరసారం బలిదిట్టుకున్నా, అన్ని అబద్ధాలు చెప్పాడు అనుకుంటుంటే, కానీ సాధన పెరిగే కొద్దీ అవన్నీ